డాక్టర్ రత్న కుమారి పార్థా డెంటల్ నెల్లూరు బ్రాంచ్. మనకి పార్థా డెంటల్ నెల్లూరులో బాబు ఐస్ క్రీమ్ ఆపోజిట్ లైన్ లో ఉందండి. ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మనకి పార్థా డెంటల్ ఉంది. మనకి పార్థా డెంటల్ తరఫున మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. మనకి పార్థా ఆంధ్రాలో, మరి తెలంగాణ, బెంగళూరు, ఇక్కడంతా 100 క్లినిక్స్ వరకు ఉన్నాయండి. మరి 100 క్లినిక్స్లో కూడా ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి, అంటే మన లోకల్ ఏరియాలో జనాలకి దంతాల గురించిన అవగాహన కలిగించడానికి మేము ఈ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. ఇంతవరకు మేము చాలా సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు మీతో నేను పళ్ళు లేకపోవడం వల్ల వచ్చే సమస్యల గురించి ఈరోజు మీతో మాట్లాడుతానండి. మరి పళ్ళు లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే, పక్క పళ్ళు అనేవి, ఇప్పుడు పన్ను ఎక్కడైతే ఊడిపోయిందో దాన్ని మనం సరి చేసుకున్నట్లయితే పక్క పళ్ళు ప్లేస్లోకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే దానికి పైన పన్ను సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా కిందకి జారిపోతుంది అన్నమాట. ఇట్లాంటి సమస్యలే కాక మనం నమలడానికి ఎక్కువగా యూజ్ చేసే పళ్ళు ఈ వెనక పళ్ళు. ఏవైతే మూడు ఉంటాయో అవి ఎక్కువగా మనం నవలడానికి యూజ్ చేస్తూ ఉంటాము. నవలే ప్రాసెస్లో ఎక్కువగా వాడబడే పళ్ళు ఈ వెనక ఉండే మూడు పళ్ళు. కాబట్టి అవి ఊడిపోయినప్పుడు ఏం జరుగుతుంది, మనం సరిగ్గా నవలలేము. నవలకపోవడం వల్ల మనకి జీర్ణానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అలాగే ఇంకా సరిగ్గా మాట్లాడలేకపోవడం, ముందు పళ్ళు ఊడిపోవడం వల్ల, అవి మిస్ అయిపోవడం వల్ల మనకి సరిగ్గా మాట్లాడలేకపోవడం, తర్వాత చాలామంది నవ్వడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, నలుగురిలో కలవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇవే కాకుండా ఇంకా దంతాల్లో వచ్చే సమస్యలు చాలా ఉంటాయండి. ఇంతవరకు మనము చాలా డెంటల్ టిప్స్ చెప్పుకున్నాము, జ్ఞానదంతం గురించిన సమస్యల గురించి మాట్లాడుకున్నాము. అలాగే ఈ మిస్సింగ్ టూత్ ఏవైతే మనము పుచ్చిపోవడం వల్ల తీసివేయడం కానీ, లేకపోతే అవి వాటంతలో అవి ఊడిపోవడం కానీ, ఇంకొక ప్రాబ్లం వల్ల ఊడిపోవడం కానీ, అలా మిస్సింగ్ టీత్ని మనం రీప్లేస్ చేసుకోకపోతే, అంటే తిరిగి వాటిని మనం కట్టించుకోకపోతే చాలా సమస్యలు, పక్క పళ్ళు ఊగడం కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత కొన్ని తర్వాత కొన్ని సపోర్ట్ లేక ఒకటి తర్వాత ఒకటి ఊడిపోయే సమస్య కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వీటికి మరి ట్రీట్మెంట్ లేదా అంటే ఉందండి. చాలా అంటే మనకి బడ్జెట్ ప్రకారం మనకి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా మనము మన ఊడిపోయిన పళ్ళని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంకొకటిగా చూసినట్లయితే బ్రిడ్జ్ పద్ధతిలో, అంటే పక్క పళ్ళు సపోర్ట్స్, అటుపక్క ఇటుపక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని మరి బ్రిడ్జ్ పద్ధతిలో కూడా మనము పళ్ళని కట్టించుకోవాలి. మరి ముఖ్యంగా వెనక పళ్ళు ఊడిపోయినప్పుడు ఖచ్చితంగా మనకి నవలడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటిని ముఖ్యంగా మనం కట్టించుకోవాలి. అలాగే మంచి స్మైల్ మనం మెయింటైన్ చేయడానికి కూడా ఇది మిస్సింగ్ టూత్ అనేది మనం కట్టించుకోవాలి. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే మనకి పళ్ళు లేకపోవడం వల్ల ఈ బుగ్గలు కూడా లోపలికి అనేవి వెళ్ళిపోతాయి, అంటే మన ఫేషియల్ ఇది కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనము తిరిగి మనం పొందాలంటే తిరిగి మనం మన పళ్ళు అనేవి మనం కట్టించుకోవాలి. కాబట్టి మీ ఫ్యామిలీలో కానీ, మీ రిలేషన్స్లో కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఇటువంటి పళ్ళు లేకపోయి మరి వాటి ద్వారా అంటే వచ్చే ఇబ్బందులతో బాధపడుతున్న వారిని ఖచ్చితంగా మాకు రెఫర్ చేయండి. ఇక్కడ డాక్టర్ ఫీజు అనేది లేదు, అలాగే స్పెషలిస్ట్ ఛార్జెస్ లేవు. అలాగే పెద్ద ట్రీట్మెంట్స్కి మనము సులభ వాయిదా పద్ధతిలో మనము కట్టుకోవచ్చు, పైసలు కట్టుకోవచ్చు. మరి 1 రూపీ స్కీమ్ అనేది మన పార్థా డెంటల్లో ఉంది. కాబట్టి మీరు మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ, మీ ఫ్యామిలీలో కానీ ఇటువంటి సమస్యలు మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా మాకు రెఫర్ చేయండి. మరి మేము ఎప్పుడూ గైడ్ చేయడానికి మేము తప్పకుండా మేము హెల్ప్ చేస్తాము.